హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సఖీ తెలుగు ఈరోజు వీడియోలో పుదీనాను మనం ఎక్కువ కాలం ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలో చూద్దాం పుదీనా కట్ట మనం ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చుకుంటాము మార్కెట్ నుంచి దానిని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవాలంటే ముందుగా పుదీనా కట్ట ఓపెన్ చేసి దానిలో ఉన్న పాడైపోయిన ఆకులను వేరు చేసుకొని ఇలా కాడలను కట్ చేసుకోవాలి కాడలను కట్ చేసుకోవాలి లోపల పాడైపోయిన ఆకులను మొత్తం తొలగించిన తర్వాత కాడలను కట్ చేసుకొని ఇలా స్టీలు రంధ్రాలున్న జల్లెడ లాంటి దాన్ని తీసుకోవాలి మన ఇంట్లోనే వాడే జల్లెడ లాంటిది ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది తీసుకొని దానిలో పుదీనా కాడను గుచ్చి కింది నుంచి కాడను లాగివేయాలి ఇలా లాగినప్పుడు మనకి పైన ఆకులంతా కలెక్ట్ అవుతాయి కింద కాడలు మాత్రం వేరవుతూ ఉంటాయి ఇలా మనం పుదీనాను మొత్తం సులువుగా తక్కువ సమయంలోనే ఆకులను వేరు చేస్తాము కాడల నుండి కాడలను మనం ఇలాగూ కర్రీస్లో యూజ్ చేయం కావున మనం కాడలను వేరు చేసి ఆకులను మాత్రం కలెక్ట్ చేసుకుంటాము ఇలా ఫ్రెష్ ఆకులను కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం పుదీనా నిల్వ ఉంటుంది ఇలా నిల్వ చేసుకున్న పుదీనా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది పుదీనాను మనం ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు పుదీనా రైస్ చేసుకోవచ్చును బగార్ రైస్లో యూజ్ చేసుకోవచ్చును బిర్యానీల్లో పుదీనా ఎక్కువగా యూజ్ చేస్తాము అంతేకాకుండా పుదీనా పచ్చడి చేసి పెట్టడం వల్ల పిల్లలకి ఆకలి లేని పిల్లలకి ఆకలి ఎక్కువగా వేస్తుంది అంటారు పెద్దలు తప్పకుండా పుదీనా పచ్చడి పిల్లలకు చేసి పెట్టండి వారికి ఆకలి అనేది పెంచుతుంది కావున జీర్ణక్రియ శక్తిని కూడా పెంచుతుంది పుదీనా అంతేకాదు ఫ్రెండ్స్ ఇప్పుడున్న కాలంలో మనకి ఇమ్యూనిటీ శక్తి పెరగాలంటే తప్పకుండా మనం పుదీనాతో టీ తయారు చేసుకొని మార్నింగ్ అవర్స్ పుదీనా టీని కూడా మనం ప్రిఫర్ చేయవచ్చును ఇలా మనం పుదీనాను ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని స్టోర్ చేసుకొని పెట్టుకొని మనం డైలీ యూజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మనం ఈ సులువైన పద్ధతిలో ఆకును కలెక్ట్ చేసుకొని కాడలను వేరుగా చేసుకొని చూడండి కాడలు వేరుగా అయ్యాయి ఆకులు వేరుగా అయ్యాయి ఇలా ఈ ఆకులను స్టోర్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు డైలీ మనం యూజ్ చేసుకోవాలి పుదీనా టీ తప్పకుండా తాగండి పుదీనా పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదు బిర్యానీలో బగారా రైసుల్లో మనం పుదీనా యూజ్ చేసుకోవాలి ఇలా కవర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి నోటిఫికేషన్స్తో మేము ముందు